ప్రశ్నించినందుకు ఒకసారి మా డివిజన్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దానికి నేను కారణము సవితాయేంద్రారెడ్డిని అని అన్నాను. బికాజ్ నేను తన కారణం అంటే అదే తన వచ్చి ఏదో చంపిందని కాదు, తన కారణం ఎందుకు అని అంటే నీ వైఫల్యం వల్లనే ఇలా అబ్బాయి స్ట్రెస్కి గురి అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. బికాజ్ యువర్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, స్కూల్లో అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చూడాల్సిన బాధ్యత అనేది. చనిపోయిన తర్వాత వచ్చి సారీ అని చెప్తే కాదు, చనిపోక ముందు నువ్వేం చేసావు, నువ్వేం చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇట్లా అయింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికోసం కేసులు పెట్టారు. ఇలా ప్రశ్నించినందుకు 8 కేసులు సబితా ఇంద్రారెడ్డి గారి ప్రోత్సాహంతోనే పడ్డాయి. మొత్తానికి ఇప్పుడు 10 డబుల్ డిజిట్ వచ్చేసింది. 10 డబుల్ డిజిట్, డబుల్ డిజిట్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతాయేమో, బికాజ్ నేను ఏదో వాళ్ళు అంటున్నారు కదా అని నేను ఊరుకునే క్యారెక్టర్ కాదు. ఓకే, ముందు నుంచి కూడా నా స్వభావం అదే. ఈదర్ ఇట్ మైట్ బి నా చెల్లి అయినా సరే నా అక్క అయినా సరే. స్టూడెంట్ టైం లో పాలిటిక్స్ లో ఉన్నారా? మన పాలిటిక్స్ లో ఏమీ లేదండి, బట్ ఐ వాస్ అ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ డిబేట్స్. నాకు డిబేట్స్ లలో పార్టిసిపేట్ కావడం చాలా ఇష్టం. ఏదైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో నథింగ్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. బట్ స్కూల్లోనే ఏదైనా ఏదైనా ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు, డిబేట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాను. ఒక 40 మంది దాకా బీజేపీ కార్పొరేటర్లు ఉంటే ఒక్క ఆకుల శ్రీవాణి మీద మాత్రమే ఎందుకు కేసులు అవుతున్నాయి? అది యాక్చువల్గా నాకు అర్థం కావట్లేదు. చాలామంది నాతో అన్నారు, అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అదే అంటారు, అంటే మాపైనే ఇన్ని కేసులు పడలేదు, నువ్వు వచ్చి అంటే 2 సంవత్సరాల సంవత్సరంలో 10 కేసులు, దానికి తోడు యువర్ ఫీమేల్, జనరల్గా ఫీమేల్ గురించి ఎవరు అంత హార్ష్గా బిహేవ్ చేయరు, ఎందుకు ఇంత పగబట్టారు నీ మీద అని చెప్పి పాపం వాళ్ళు కూడా అదే అడుగుతుంటారు. సో ఈవెన్ ఐ ఫీల్ స్ట్రేంజ్ ఆఫ్ దాట్. ఓకే, అంటే సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేయడం, ప్రత్యేకంగా అక్కడే టార్గెట్ చేయడం అంటే మహేశ్వరం ఎమ్మెల్యే కొట్లాడడానికి ఉన్నారా? టార్గెట్ చేయడం అంటండి, అది నేను సొంతంగా టార్గెట్ చేయట్లేదు. యూ మీరు ఒక మీడియా పర్సన్ అయ్యుండి మీకు తెలుసు, పొద్దున్న లేచి ఎన్ని చూస్తున్నాం మనం టీవీలో. నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. నాకు తెలిసినంతవరకు జనరల్గా కూడా మనం ఏం ఆలోచిస్తామంటే పిల్లలు 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి తెలివి ఎక్కువ ఉంటుంది, ఆ టైంలోనే మనం వాళ్ళని మోల్డ్ చేయగలుగుతాం. ఆ టైంలో వాళ్ళ మంచి భవిష్యత్తు కలిగించాలంటే ఆ టైంలో ప్రాపర్ ఫౌండేషన్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, మీరు ఏ స్కూల్ అన్నా చూడండి ఎంత ఘోరంగా ఉంది. అంటే వాళ్ళకి మెంటల్ ట్రామాతో పాటు చదువు లేదు, సరే చదువు లేకున్నా సరే వాళ్ళు హ్యాపీగా తిని ఉంటున్నారా ఆడుకుంటున్నారా అంటే అది కూడా లేదు. తిందామంటే తిండి ఉండదు, చదువుకుందామంటే పుస్తకాలు ఉండవు, టీచర్లు ఉండవు, అసలుకి బాత్రూంలోకి పోదామంటే టాయిలెట్లు ఉండవు, నీళ్లు తాగుదామంటే మంచినీళ్ళు ఉండవు. అంటే వాళ్ళకి మెంటల్ ట్రామాతో పాటు ఫిజికల్ ట్రామా, అన్ని ట్రామాలు ఇస్తున్నారు. దానికి కారణం ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు. అంటే పిల్లల ఫ్యూచర్ని ఖరాబ్ చేస్తుంది, రేపు రాబోయే తరాన్ని ఖరాబ్ చేస్తుంది అంటే దానికి కారణం సబితా ఇంద్రారెడ్డి గారు. ఐ డూ అగ్రీ, కొన్ని ఇప్పుడు ఇవాళ రోడ్లు వేయట్లేదు, రోడ్ వేయకపోతే ఇవాళ గుంతల రోడ్లలో పోతామేమో, రేపు రోడ్లు వేయించుకుంటాం, ఈ రోడ్ బాగాలేకపోతే పక్క రోడ్లో వెళ్తాం. నీ విద్యా వ్యవస్థనే బాగాలేకపోతే ఎలా సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా. రేపు సమాజమా లేకపోతే మనం ఎక్కడున్నాం? సమాజం పాడవడం నాకు నచ్చలేదు. సమాజము ఇలా వ్యర్థం చేస్తుంది సబితా ఇంద్రారెడ్డి గారు. కేవలం ఆస్తి పెంచుకోవడానికి నువ్వు విద్యాశాఖ మంత్రిని అయితే నేను ఊరుకోను. విద్యాశాఖ మంత్రి అన్నది ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్, రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ. నువ్వు రేపు తరాల నీ పైన ఆధారపడి ఉన్నాయి, అలాంటిది నువ్వే కేర్లెస్గా రెక్లెస్గా ఉంటే ఎలా? కాబట్టి నేను ప్రశ్నించాను. సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం ఎమ్మెల్యే అయినందుకు ఆమె మీద కొట్లాడుతున్నారా, విద్యాశాఖ మంత్రి అయినందుకు కొట్లాడుతున్నారా? ఎమ్మెల్యే, నా నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి నా డివిజన్లో పనులు జరగట్లేదు, నా డివిజన్కి ఎలాంటి ఫండ్స్ రాలేదు కాబట్టి ఒక కార్పొరేటర్గా ఎమ్మెల్యేతో పోరాడుతున్నాను. ఓకే, ఒక తెలంగాణ పౌరురాలుగా, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణలో ఉన్న విద్యార్థులను అన్యాయం చేస్తుందని చెప్పి విద్యాశాఖ మంత్రిగా కూడా పోరాడుతున్నాను. సో బోత్ వేస్ ఉన్నాయి కాబట్టి చాలామందికి ఏంటంటే ఎక్కువగా కనిపిస్తుంది, కానీ తను ఒక ఎమ్మెల్యే, దానికి తోడు విద్యాశాఖ మంత్రి కాబట్టి నేను తనతో పోరాడుతున్నాను.